వెల్కమ్ టు మహతి న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరులో రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని క్లబ్ రోడ్డులో నిరాహార దీక్ష చేపట్టిన పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు ముత్తముల సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిందని, రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమాన్ని మార్చి అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేయడమే పనిగా పెట్టుకుందని, వైసీపీ చేస్తున్న దుర్మార్గపు చర్యలు ఎన్నో రోజులు నిలవవని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని దురుద్దేశపూర్వకంగా కుట్రతో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని పోయినటువంటి నాయకుడిని ఏదో ఒక మచ్చ వేసి ఆయనని ప్రజా అభిప్రాయాన్ని ప్రజల యొక్క ప్రేమకి దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కుంభకోణం జరిగిందని అరెస్ట్ చేయించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చదువుకున్నటువంటి పిల్లలకి లేదా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని లక్షల మందికి వారికి నైపుణ్యాన్ని అందించి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించినటువంటి నాయకుడిని నువ్వు ఈ విధంగా కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఖండించడం జరుగుతూ ఉంది. నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తెస్తానన్నావు, ప్రత్యేక హోదా తేవడం ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి నీవు ఏదైతే ఆ ప్రత్యేక హోదా అనేటువంటిది తీసుకురాలేక కేంద్ర ప్రభుత్వం ముందు నీ కేసుల విషయం మాట్లాడుకుంటున్నావు, తప్పితే రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక హోదా తేవడం ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి మార్గాన్ని పక్కన పెట్టి నువ్వు చేస్తున్నటువంటి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గుర్తించింది. నీకు ఒకటే భయం పుట్టుకున్నది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా కూడా జన ప్రభంజనం ఆయనకి గట్టిగా మద్దతు తెలుపుతూ యువతే కాదు, మహిళలే కాదు, రైతులే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే నువ్వే రావాలి, నీ ద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పి చెప్తున్నటువంటి తీరును చూసి బెంబేలెత్తిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి లేనటువంటి దాంట్లో ఏదో ఉంది అని లేనటువంటి దాన్ని అభూత కల్పన చేసి కుట్ర ద్వారా అరెస్ట్ చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నీ కుట్రలు ఖచ్చితంగా బహిర్గతం అవుతాయి. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి దాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ప్రజా అభిప్రాయం, ప్రజా ఆగ్రహం ముందు నీ కుతంత్రాలు ఫలించవు. రేపటి రోజు నువ్వు ఏదైతే ఊహిస్తా ఉన్నావో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను మరలా రేపటికి అధికారంలోకి రాగలుగుతాననేటువంటి నువ్వు ఒకటి పగటి కలలు గంటా ఉన్నావు, భ్రమలో ఉన్నావు. నువ్వు నీ పగటి కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. రేపటి రోజు ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని తెలియజేస్తూ